ఇది కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మీరు చూడండి, 150,000 మంది సచివాలయ స్టాఫ్ ఉన్నారు, 40 మందికి పింఛన్ ఇవ్వాలి, ఇవ్వకుండా బ్యాంకుల్లో వేసి ముసలి వాళ్ళని ఇబ్బందులు పెట్టి నానా యాతనాలు పడే పరిస్థితి తీసుకొచ్చారంటే చాలా బాధేస్తుంది. ఇవన్నీ చూస్తే చాలా అన్యాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా చంద్రన్న బీమా పేరు కింద మేము ఎన్నికల మేనిఫెస్టోలు తీసుకొస్తున్నాం. ఎవరైనా సహజ మరణం అయితే 5 లక్షలు, ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే 10 లక్షలు తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలతో తీసుకొస్తాం. బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం, నాయి బ్రాహ్మణులకు న్యాయం చేస్తాం. బీసీలకైతే 5 ఏళ్లలో 150,000 రూపాయలు ఖర్చు, 150,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. కాపు సమిక్షేమం ఇక్కడ బలిజాస్ కూడా ఉన్నారు, మీ సమిక్షేమానికి కూడా 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిన పార్టీ తెలుగుదేశం మిత్ర కూటమి పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళకే కాకుండా క్రిస్టియన్స్ గాని అందరికి పెట్టాం. కడాన రవాణా రంగానికి కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క డ్రైవర్ కి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీకు హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ రోజు మేము మీ ముందుకొచ్చాం. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచిస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా, మాకు కమిట్మెంట్ ఉంది, చెయ్యాలని పట్టుదల ఉంది, ఈ యువతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆలోచన ఉంది. నేను ఇవన్నీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సజెషన్ ఇచ్చారు, సెన్సస్ ఉంది, జనాభా చేస్తున్నారు, బీసీల కోసం అడుగుతున్నారు, ఎస్సీల కోసం అడుగుతున్నారు, మతాలు కూడా అడుగుతున్నారు, కానీ ఏవైతే నైపుణ్యం ఉందో స్కిల్ సెన్సస్ పెట్టి మన యువతకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ప్రపంచాన్ని జయిస్తారంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు, నాకు చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఈయన కంటే ముందుగా వీళ్ళ సోదరుడు చిరంజీవి గారు సినిమా యాక్టర్ అయ్యాడు. ఆయన సినిమా యాక్టర్ అయితే ఈయన కూడా సినిమా యాక్టర్ చేయాలని ట్రైనింగ్ పంపించాడు. ఆ రోజు చిరంజీవి గారు ట్రైనింగ్ పంపించకపోతే పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండేవాడు. ఒక చిన్న జీవితంలో మలుపు, ఆ మలుపు ఆ రోజు ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఒక మలుపు. అక్కడి నుంచి నిలదొక్కున్నాడు, నిలబడ్డాడు, పవర్ స్టార్ గా ఎలిగాడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎత్తు పల్లాలు చూశాడు, స్ట్రగుల్ అయ్యాడు, పోరాడాడు, నిలదొక్కున్నాడు. అది జీవితం నేర్పించిన గుణపాఠం. సరైన నిర్ణయం, సరైన సమయంలో ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోతుంది. అదే మేము ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి చేయూతనిచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం స్కిల్ సెన్సస్ ఉద్దేశం, స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశం. ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు, ఈ ఊర్లోనే పుట్టాడు, ట్యూషన్ పెట్టుకుంటూ ఉండేవాడు ఒకప్పుడు, దాంతో ప్రారంభించి కోచింగ్ సెంటర్ పెట్టాడు, దేశం మొత్తం పెట్టాడు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి నారాయణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒక సాధారణ కుటుంబంలో పుడతాం, కానీ ఒక విశ్వాసంతో ముందుకు పోతే పైకి వస్తామనే నారాయణ గారు ఒక ఉదాహరణ. పక్కనే ఈరోజు ఎంపీగా పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, కానీ సేవ చేయాలి. ఈ నెల్లూరులో పుట్టాను,
పుట్టిన గడ్డ రుణం తీర్చు.